ఈ రోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి నర్సుల పరిస్థితి రెండు వేల పదిహేడు సంవత్సరంలో మూడు వేల మూడు వందల పదకొండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటికి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని ప్రభుత్వము రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్లు జారీ చేసింది ఆ తర్వాత వాళ్ళ పరీక్షలు జరిగాక వాళ్ళకి ఎగ్జామినేషన్స్ పెట్టారు ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అంటే మొన్న ఏప్రిల్లో అంటే ఈ ఏప్రిల్లో నిన్న గడిచిన నెల ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటిన కరోనా సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత వీళ్ళల్లో సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లు కూడా పూర్తి చేసి వీళ్ళల్లో మూడు వేల డెబ్బై ఆరు మంది క్వాలిఫై అయ్యారు అని వీళ్ళకు చెప్పారు క్వాలిఫై అయిన వారిని వెబ్ ఆప్షన్స్ ద్వారా వాళ్ళు ఏ జోన్ లో పని చేయాలనుకుంటున్నారో అది కూడా చూస్ చేసుకోమని ఈ మూడు వేల డెబ్భై ఆరు మందికి చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఎగ్జామ్ పాస్ అయ్యారు సర్టిఫికేషన్ వేరి సర్టిఫికేట్ లో కూడా వీళ్ళు వీళ్ళు క్వాలిఫై అయ్యారు కనుకనే వీళ్ళందరికీ వెబ్ ఆప్షన్ ద్వారా జోన్లు చూస్ చేసుకోండి అని చెప్పడం జరిగింది కానీ ఇదంతా జరిగాక మొన్న టిఎస్పీఎస్సి చేసింది ఏమిటంటే క్వాలిఫై అయిన మూడు వేల డెబ్బై ఆరు మందిలో కేవలం రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది పద్దెనిమిది మందికి మాత్రమే వీళ్ళు పోస్టింగ్లు ఇస్తూ మిగతా ఆరు వందల యాభై ఎనిమిది మందికి మొండి చేయి చూపించారు ఎందుకు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఏ కారణం చేత వీళ్ళని హోల్డ్లో పెట్టడం జరిగింది వీళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు వీళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో కూడా క్వాలిఫై అయ్యారు కాబట్టే కదా వీళ్లకు వెబ్ ఆప్షన్ ద్వారా జోనింగ్ చూస్ చేసుకోమని మీరు చెప్పారు అన్ని చేసి అన్ని చెప్పి ఇప్పుడు వాళ్ళను ఎందుకు పక్క పక్కన పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి వీళ్ళు ఏ జోన్ లో మీరు ఉద్యోగం ఇస్తే మేము ఆ జోన్ కెళ్ళి పనిచేయడానికి సిద్ధమని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వీళ్ళని ఎందుకు పక్కన పెట్టారో కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళు వీళ్ళ వీళ్లకు జరిగిన అన్యాయానికి తిరగని ఆఫీస్ అంటూ లేదు ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నారు ఆఖరికి కేసీఆర్ గారిని కలిసైనా సరే వాళ్ళ సమస్యను చెప్పుకుంటే వాళ్లకు న్యాయం జరుగుతుందేమోనని కేసీఆర్ గారిని కలవాలని అక్కడికి వెళితే అక్కడ వీళ్ళల్లో ఆడవాళ్ళే చాలా మంది ఉన్నారు కనీసం ఆ ఇంగితం కూడా లేకుండా వీళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు రోజంతా పోలీస్ స్టేషన్లలో ఉన్నారు ఈ ఆడవాళ్ళు అసలు కేసీఆర్ గారు ఇంత కఠినంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని నేను అడుగుతున్నా ఒక్కసారి వీళ్ళ బాధలను వినండి వీళ్ళ సమస్యలను వినండి పిల్లలు ఉన్నారు కొంతమందికి కొంతమంది కుటుంబం ఉన్నారు కొంతమంది అప్పులు చేస్తున్నారు ఇన్ని కష్టాలలో ఉన్నారు వీళ్ళు వీళ్ళ కష్టం మీకు ఎందుకు కనిపించడం లేదు మా బాధ ఇది అని మీకు చెప్పుకోవడానికి వస్తే కూడా మీరు వాళ్ళను వినకుండా పోలీస్ స్టేషన్లో మీరు ఒక రోజంతా కూర్చోపెట్టారంటే అసలు మీ ఛాతిలో ఉన్నది గుండె బండరాయ కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి ఇదే కేసీఆర్ గారు గతంలో చంద్రబాబు గారు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్లు ఇస్తుంటే అప్పుడు కేసీఆర్ గారు మాట కాంట్రాక్ట్ టీచర్లే కాంట్రాక్ట్ లెక్చరర్లే కాంట్రాక్ట్ డాక్టర్లే మరి అన్ని కాంట్రాక్ట్ అయినప్పుడు సీఎం పదవి మాత్రం ఎందుకు కాంట్రాక్ట్ అయి ఉండకూడదు అని అప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారిని ఎద్దేవా చేశారు అప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు గారిని గురించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు చంద్రబాబు గారు కిటికీలు తెరుస్తున్నాడు అని విమర్శించారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దర్వాజాలు తెరవట్లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో కాదు కేసీఆర్ గారు దయచేసి కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పర్మనెంట్ లోనే నియమించండి